వెల్కమ్ బ్యాక్ టు న్యూ క్యాన్వాస్ పెయింటింగ్ ట్యూటోరియల్ గైస్. ఈ రోజు వీడియోలో మనం క్యాన్వాస్ పెయింటింగ్ వేయబోతున్నాం. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? క్యాన్వాస్ పెయింటింగ్ వేయబోతున్నాం మనం ఈరోజు. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. బిగినర్స్ కోసం కూడా ఈజీగా స్టెప్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అవుట్లైన్ గురించి తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం అవుట్లైన్ వేసేటప్పుడు. ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్లాక్ షేడ్ రావాలి గైస్. మనకు సిమెంట్ కలర్ అంత డార్క్గా కాకుండా అంత లైట్గా కాకుండా కావాలి. సో ఆ షేడ్లో నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ బ్లాక్ కలర్ కొంచెం వేసుకున్నాను, నెక్స్ట్ సిమెంట్ కలర్. ఈ సిమెంట్ కలర్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి మనకి ఎంత షేడ్ కావాలి, ఎంత కలర్ కావాలి అని చెప్పేసి. ఎక్కువ వైట్ మిక్స్ చేసుకుంటే వైట్ షేడ్లో వస్తుంది, ఎక్కువ బ్లాక్ మిక్స్ చేసుకుంటే బ్లాక్ షేడ్లో వస్తుంది. ఇప్పుడు నాకు బ్లాక్ షేడ్ కావాలి, అందుకే నేను కొంచెం థిక్ కలర్లో మిక్స్ చేసుకున్నాను కలర్ని, వైట్ అండ్ బ్లాక్. అండ్ పైన కూడా కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకున్నాను, మనకి కొంచెం డార్క్గా వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు నేను ఈ బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ని కూడా బ్లెండ్ చేసుకుంటున్నాను గైస్. మొత్తం బ్లెండ్ చేసుకునేస్తున్నాను. క్యాన్వాస్ పైన కాబట్టి ఈజీగా బ్లెండ్ చేసేయచ్చు. క్యాన్వాస్ లెంత్ వచ్చేసి, లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి 6x8 inches క్యాన్వాస్ గైస్ ఇది. దీనిపైన నేను పెయింటింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వైట్ బ్రష్ యూజ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. అండ్ బ్లెండ్ చేయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్. నీట్గా బ్లెండ్ చేసుకునేస్తే మనకి మంచి లుక్ అనేది వస్తుంది వేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను, లైట్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. మనకి ఆరెంజ్ కావాలి. సో ఈ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తే మనకి మంచి కలర్ వస్తుంది. సో బ్లెండ్ చేయడం కోసం నేను ఎల్లో యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లైట్గా బ్లెండ్ చేసి తర్వాత ఆరెంజ్తో సిమెంట్ కలర్ని మిక్స్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. రెడ్ లాగా కనిపించచ్చు బట్ ఆరెంజ్ గైస్ ఇది. ఓకేనా? ఆరెంజ్తో నేను వైట్ బ్రష్ే తీసుకున్నాను, ఫ్లాట్ బ్రష్ తీసుకొని దీన్ని నేను అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ బ్లెండ్ చేసుకుందాం మొత్తం కలర్స్ అంతా. మొత్తం సిమెంట్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ మధ్యలో మొత్తం బ్లెండ్ అయిపోయేలాగా, ఒక మంచి కలర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకుంటున్నాను గాయ్. మీరు ఎల్లో కలర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మంచిగానే వస్తుంది అప్పుడు కూడా. అండ్ మనం బ్లెండ్ చేయడం అయితే అయిపోయింది గైస్. నేను ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనము ట్రీస్ వేసుకుంటున్నాం. జీరో బ్రష్ తీసుకొని రైట్ సైడ్ కొంచెం హైట్గా వేసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ హైట్లో వేసుకుంటున్నాను గైస్. మధ్యలో ఒక హౌస్ అండ్ పోల్ వస్తుంది అంతే. అండ్ ట్రీస్ ఎలా వేసుకున్నానో చూసారు కదా, ఇలాంటి షేప్ వేసుకోండి. అండ్ ఇప్పుడు నేనైతే పోల్ వేస్తున్నాను జీరో బ్రష్తోనే. పోల్ వేసుకునేసాక ఇంకా హౌస్ మొత్తం వేసుకుంటున్నాను. అండ్ హౌస్ పక్కన కూడా చిన్న బుషెస్ లాగా, ట్రీస్ కనిపించేలాగా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు అవుట్లైన్స్ వేసుకునేసాం మనం మొత్తం ట్రీస్కి మొత్తం. సో అవుట్లైన్ వేసుకునేసిన తర్వాత ఇప్పుడు నేను వైట్ బ్రష్ తీసుకొని, అదే ఫ్లాట్ బ్రష్ తీసుకొని మొత్తం బ్లాక్ కలర్ షేప్ చేసేస్తున్నాను. మొత్తం బ్లాక్ కలర్ గైస్ అప్లై చేసేయాలి. మొత్తం హౌస్కి మీరు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పోల్స్ వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోండి, ఏం పర్లేదు, బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ బాగా వస్తే మనకి రిమైనింగ్ పెయింటింగ్ మొత్తం బాగా వచ్చినట్టే. అండ్ ఇక్కడ ఏం లేదు గైస్, ఈ స్టెప్ వచ్చేసి ఈజీనే కదా. ఫస్ట్ నేను జీరో బ్రష్ అవుట్లైన్స్ వేసుకున్నాను, ట్రీస్ వేసుకున్నాను అండ్ మొత్తం షేడింగ్ చేసేస్తున్నాను బ్లాక్ కలర్తో. మరి ఇంకా కొంచెం కిందకు వేసుకున్నా పర్లేదు హౌసెస్ మొత్తం. నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను హౌస్ అంతా, మరి ఇంకా కిందకు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ బ్లాక్ కలర్ వేసుకోవడం అయిపోయింది గైస్. ఇప్పుడు నేను పెన్ తీసుకొని ఫస్ట్ అయితే బ్రష్ ఉంటుంది కదా పెయింట్ బ్రష్ బ్యాక్ సైడ్ వైట్ కలర్ తీసుకొని నేను డాట్ లాగా పెట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేశాను మూన్ కోసం. అండ్ పెన్ తీసుకొని వైట్ చేస్తున్నాను.
ఫైన్ లైన్స్ కావాలి కాబట్టి వైట్స్ ఒక 3 వైట్స్ దాకా వేసుకుంటున్నాను గైస్. అంతే మన పెయింటింగ్ అయితే అయిపోయింది. ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఈజీ స్టెప్స్తో నేను పెయింటింగ్ ట్యూటోరియల్ నేర్పించాను, అది కూడా క్యాన్వాస్ పైన. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈజీగా కూడా ఉంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా పాత వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.